హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. యాక్చువల్గా నన్ను చాలా మంత్స్ నుంచి అడుగుతున్నారు, బట్ నేను ఎప్పుడు రెడీగా ఎందుకో అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయలేదు ఈ వీడియో, బట్ ఇప్పుడైతే నేను చేస్తున్నాను. అదే లెగ్గింగ్స్ అనమాట. సో యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు. నేనైతే ఎక్కువ యూజ్ చేస్తుంటాను యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్, ఇప్పుడు చాలా ట్రెండ్ కదా. సో యా, మోస్ట్ నేను ఎక్కువగా యూజ్ చేసే విచ్ బ్రాండ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించాను అండ్ కాస్ట్ ఏంటి, అన్ని వివరాల్లోకి వెళ్ళిపోతాము. సో అందుకన్నా ముందు ఎవరైనా మీషో డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. నా లింక్ ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే కనుక వాళ్ళకి గోల్డెన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే గివ్ అవే ఉంది కాబట్టి. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే నా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు 30% ఆఫ్ అయితే వస్తుంది ఆన్ ఫస్ట్ ఆర్డర్. ఎస్, సో ఇంకా ఆలస్యం లేకుండా ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో ప్లీజ్ డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇంకా నా అవుట్ఫిట్ కానివ్వండి, నా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఏదన్నా సరే మీకు కావాలనుకుంటే అన్ని కోడ్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, హ్యాపీగా మీరు చెక్ చేసేయచ్చు. అవును, సో మొత్తం ఈ వీడియోలో మీకు కనిపించేవన్నీ, ఈవెన్ నా జ్యువెలరీ అదంతా కూడా నేను మీషోలో తీసుకున్నవే అనమాట. కోడ్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వాట్ ఐ వేర్ అని చెప్పేసి. దాని కింద నేను వేసుకున్నవన్నీ కోడ్స్ ఉంటాయి, అండ్ లెగ్గింగ్ కోడ్స్ అన్ని మీకు పైన ఉంటాయి, అండ్ లింక్ కూడా ఉంటుంది, అండ్ నా కోడ్ కూడా ఉంటుంది మీషో కోడ్. ఆ కోడ్ యూజ్ చేసి మీరు నా రిఫరల్ కోడ్ యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో చెప్పాను కదా, యాజ్ యూజువల్గా నేను నా యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కొత్తవి కాదు, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నవి. సో హ్యాపీగా నేను మీకు కంప్లీట్ రివ్యూ అనేది ఇవ్వగలను అనమాట దీనివల్ల. సో ఏంటి అంటే యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ చాలా కంఫర్ట్ ఉంటాయి, ఈవెన్ ఇంట్లో కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తాను, ముఖ్యంగా నైట్ టైమ్స్ యూజ్ చేస్తాను, అండ్ అలాగే డే టైమ్స్లో కూడా యూజ్ చేస్తాను. అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ చాలా కంఫర్ట్ ఉంటాయి, అండ్ ఇవి కాస్ట్లో ఉంటాయి, లో కాస్ట్లో ఉంటాయి, మెటీరియల్స్ అటు ఇటు ఉంటాయి. సో యా, నేను యూజ్ చేస్తున్నవి ఈ కలర్స్ అనమాట. ఈ కలర్స్ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ నావి. సో అంటే నా లెగ్గింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం మ్యాచింగ్ ఉండదు, మ్యాచింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా అనేది నేను అనుకోను అనమాట. సో ఇప్పుడు బ్లాక్ ఉంటే దీని మీద పింక్ వేసుకోవచ్చు, వైట్ కూడా వేసుకోవచ్చు, అలా నేను లెగ్గింగ్ అనేది ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నైట్ టైం కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి. సో క్లాత్ మనకి మంచి కాటన్ క్లాత్లో తీసుకున్నట్లయితే మీకు కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఓ లాంగ్ డే మీరు వేర్ చేసినా కూడా మీకు లెగ్స్కి ఎటువంటి అంటే డిస్టర్బెన్స్గా ఏమి ఉండదు, హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు. లెగ్గింగ్ అయితే మనకి యాంకిల్ దగ్గర కొంచెం అంత కంఫర్ట్ అనిపించదు కదా. సో ఈ యాంకిల్ లెంత్ ఏంటంటే మనం షూ వేసుకోవచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవచ్చు, హై షూ వేసుకోవచ్చు. సో ఇలా చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయన్నమాట యాంకిల్ లెంత్లోని. సో ఫస్ట్ అయితే నేను మ్యాక్సిమం కాటన్ ప్రిఫర్ చేస్తానండి, కాటన్ లెగ్గింగ్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను బనీన్ లెగ్గింగ్స్ ఏమవుతాయంటే నాకు అంత కంఫర్ట్నెస్ ఇవ్వదన్నమాట బనీన్ లెగ్గింగ్స్. సో నేను నా పర్సనల్గా నేను ఓన్లీ కాటన్ లెగ్గింగ్స్కే నేను ప్రిఫర్ చేస్తాను. మీకు కోడ్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని మెన్షన్ చేస్తాను వీటి తాలూకువి. సో మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ చాలాసార్లు వాడేసినవి అనమాట. సో ఎలాస్టిక్ కూడా ఏం పోలేదు, చాలా బాగుంది ఎలాస్టిక్ కూడా, అండ్ బ్యూటిఫుల్గా ఉన్నది. ఈ యాంకిల్ లెంత్ అంటే ఇంతే వస్తుంది, డైరెక్ట్గా మనకి యాంకిల్ వరకే వస్తుంది, మంచి ఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే మీరు ఓవర్ సైజ్ లెగ్గింగ్ వేసుకోవద్దు, అలా అని లెస్ సైజ్ లెగ్గింగ్ కూడా అస్సలు వేసుకోవద్దండి. లెగ్గింగ్ అంటే ది పర్ఫెక్ట్ మీ బాడీకి సెట్ అయ్యే లెగ్గింగ్ మాత్రమే వేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు బయటకు వెళ్ళేటప్పుడు కూడా చూస్తూ ఉంటాను అనమాట, కొంతమంది ఓవర్ సైజ్డ్ వేసుకుంటారు, కొంతమంది మరీ ఓవర్ టైట్ లెగ్గింగ్ కూడా వేసుకుని ఉంటారు అనమాట. సో అలాంటివి అంత కంఫర్ట్ మీకు కంఫర్ట్ ఉండదు, అండ్ చూడడానికి కూడా బాగోదు అనమాట. మనం ఎలా ఉన్నామో అలా మనం పర్ఫెక్ట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చేయాలి. అండ్ చాలామంది అనుకుంటారు ఎలాగ మేము సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి లెగ్గింగ్స్లోని అని చెప్పేసి. ఏం లేదండి, స్టాండర్డ్ ఏమో సైజెస్ ఉంటాయి, ఎక్సెస్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, సో ఇలా స్టాండర్డ్ ఉంటాయి. ఒకసారి మీది మీడియం అని మీరు ప్రిఫర్ చేసుకుంటే, అంటే మీది మీడియం అని మీకు తెలుసుంటే మీడియం తెప్పించుకోండి, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట.
సో ఒక బ్రాండ్ మీరు ట్రై చేసేటప్పుడు మీడియం ఏదైతే ఉంటుందో ఆ మీడియం తెప్పించుకొని మీరు ఒకటే ఒకటే కొనుక్కోండి, ఒకటే ఒక బ్రాండ్లో ఒకటే కొనుక్కోండి. అది అదేమవుతుందంటే మీకు కంఫర్ట్ ఖచ్చితంగా బాగుంది అనుకుంటేనే మీరు నెక్స్ట్ కలర్స్ కానీ దానికని వెళ్ళచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ ఎవరి ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ అండి. సో నేనైతే అలానే చాలా ఫైన్ చేసుకున్నాను, అందులో చాలా ఫ్యూ మటుకే నాకు సెట్ అయ్యాయి. లైక్ బ్రాండెడ్లోకి వస్తే గో కలర్స్, మ్యాక్సిమం గో కలర్స్ మన ఇండియన్ అవుట్ఫిట్ ఇండియన్ బాడీస్కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సైజెస్ ప్రకారంగా వస్తే నాకు తెలిసినంత వరకు గో కలర్స్ ఇస్ బెస్ట్. కాకపోతే గో కలర్స్లో ఏంటంటే కొంచెం ఏమంటారు, ఈ క్లాత్ ఉంటుంది కదా, సో ఈ క్లాత్ వచ్చేసి కొంచెం షీర్ ఉంటుంది అనిపిస్తుంది కొన్ని మోడల్స్, నాట్ ఆల్ మోడల్స్, కొన్ని మోడల్స్ అలా అనిపిస్తుంది. బట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది, అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం అవుట్ఫిట్స్కి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవెన్ దీని మీద కూడా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో నా దగ్గర గ్రీన్ అవుట్ఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను గ్రీన్ ఒకటి పెట్టుకున్నాను యాంకిల్ లెంత్లోని. అండ్ ఇది జీరో మెయింటెనెన్స్ అండి, హ్యాపీగా మనం ఏమి దీనికేం చేయాల్సిన అవసరం లేదు, కాటన్ కాబట్టి మనకి ఇంకా నలిగిపోతుంది అలా ఏం లేదు. జస్ట్ నేను వాష్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట. నేను ఎప్పటి నుంచో వాడుతున్నవి, దాదాపుగా నేను 4 మంత్స్ 5 మంత్స్ నుంచి ఇవి వాడుతున్నాను. అండ్ ఇంకొకటి అండి, లెగ్గింగ్స్లోని మీరు రెగ్యులర్గా మనం లెగ్గింగ్స్ ఎక్కువగా వాడతాం కాబట్టి ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసేసుకోండి. అవి చిరిపోయినా నెక్స్ట్ ఏంటంటే క్లాత్ కొంచెం ఇలా ఏమంటారు విడిపోతున్నప్పుడు కూడా అస్సలు వాడకండి, అదంత మనకి సెక్యూర్డ్ కాదు. అండ్ పింక్, ఆబ్వియస్లీ పింక్ కలర్ అనేది మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా అన్నమాట పింక్ కలర్ నాకు అంటే స్టాండర్డ్ కలర్స్ అనమాట, చెప్పాను కదా నా దగ్గర స్టాండర్డ్ కలర్స్ అయితే నేను ఉంచుకుంటాను. అండ్ ఇంకొకటి మస్టర్డ్, మస్టర్డ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ యా ఇంతే ఉంటుందన్నమాట, పర్ఫెక్ట్ సైజెస్ అండి ఇవన్నీ. అండ్ నేను బయట ఏమి ఇంతకుముందు బ్రాండెడ్ చాలానే వాడేదాన్ని, బట్ కొన్ని సెట్ అయ్యేవి కొన్ని సెట్ అయ్యేవి కాదు. అండ్ మీషోలో అయితే నాకు బాగా సెట్ అవుతున్నాయి, ఎందుకంటే ది పర్ఫెక్ట్ సైజ్ అనేది నాకు కంఫర్ట్ ఇస్తుంది అనమాట. మీడియం అనగానే నాకు పర్ఫెక్ట్ మీడియం సెట్ అయిపోతుంది, ఐదర్ నాకు లూజ్ అవ్వట్లేదు లేదా టైట్ అవ్వట్లేదు. సో నేను కోడ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీషోలోని లెగ్గింగ్స్ ఓకే బాగానే ఉన్నాయి, సో వాడినంతసేపు బాగానే ఉంటున్నాయి, బట్ ఆఫ్టర్ 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత కొంచెం క్లాత్ అనేది ఇలా ఇలా అవుతుంది అనమాట. సో అదైతే నేను చెప్పగలను. బట్ 3-4 మంత్స్ ఏదైతే మనం వాడతామో అవి మటుకు ది బెస్ట్గా వాడేయచ్చు అదనమాట. అందుకే నేను ముందే చెప్పేశాను ఎవ్రీ 6 మంత్స్కో 4 మంత్స్కో 5 మంత్స్కో మనం లెగ్గింగ్స్ అనేది మార్చేసుకుంటే బెటర్. అండ్ మీషోలోని ఏంటి అంటే 4 లెగ్గింగ్స్ ఇంత ప్రైజ్, 6 లెగ్గింగ్స్ ఇంత ప్రైజ్ అని ఉంటాయి కదా. సో అలా కోంబోలో కొనుక్కుంటే మనకి బోల్డ్ అంత మనీ సేవ్ అవుతుంది. సో ఇవన్నీ కొన్ని సింగిల్గా కొనుక్కున్నవి, కొన్ని కోంబోలో కొనుక్కున్నవి. అండ్ బ్లాక్ అండ్ వైట్ నేను చాలా కోంబోలో కొనుక్కున్నా, అవి కొంచెం గుడ్ పొజిషన్లో లేవు, అందుకే నేను ఇప్పుడు చూపించాను. అంటే బ్లాక్ అండ్ వైట్ ఆల్రెడీ అందరి దగ్గర ఉండేదే కదా, కొన్ని వాషింగ్కి ఉన్నాయి అండ్ కొన్ని పాడైపోయినవి ఉన్నాయి. సో అవి నేను ఇక్కడైతే చూపించట్లేదు, వైట్ అయితే ఉన్నాయి. అండ్ ఇదొకటి బీస్ కలర్. సో ఏ కలర్ ఉన్నా లేకపోయినా బీస్ కలర్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి మీ దగ్గర, ఎందుకంటే ది వర్స్ట్ పొజిషన్లో కూడా ఏ లెగ్గింగ్ లేకపోయినా ఈ కలర్ లెగ్గింగ్ అనేది దేని మీదకైనా ది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అవును, డార్క్ కలర్, లైట్ కలర్, వైట్, క్రీమ్, బీస్, ఎనీ డార్క్ కలర్స్ దేనికైనా సరే ఈ లెగ్గింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ యాంకిల్ లెంగ్ లెగ్గింగ్ పెట్టుకుంటాను, నా దగ్గర యాంకిల్ లెంత్ లెగ్గింగ్ లో కూడా ఇవి 3 ఉన్నాయి సేమ్ కలర్. అండ్ నార్మల్ లెగ్గింగ్స్ లో కూడా నా దగ్గర 3 or 4 ఉన్నాయి సేమ్ కలర్ అనమాట. బీస్ కలర్ అనేది నా ఫేవరెట్ కలర్ ఇన్ లెగ్గింగ్స్ లో, ఖచ్చితంగా ఈ కలర్ అయితే పెట్టుకుంటాను. సో నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ వైట్ కలర్, వైట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, మనకు తెలిసిందే కదా. అండ్ మీరు చూడొచ్చు క్లాత్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగానే ఉన్నాయి, అస్సలు ఏం పాడవలేదు. మీరు కూడా ట్రై చేయండి మీషోలోని. అండ్ నేను లెగ్గింగ్స్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు చూపించండి అని, లెగ్గింగ్స్ ఏం చూపిస్తామో మాకు తెలుసు కదా మేము ఎలా కొనుక్కోవాలని చాలామందికి అనిపిస్తుంది. అందుకనే నేను ఏం చేశానంటే లెగ్గింగ్స్ చూపిస్తూనే ఎలాంటి లెగ్గింగ్స్ వాడాలి ఏమో నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇవి కోంబో లెగ్గింగ్స్ కోడ్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు. ఏవైతే ఆ కోంబోలోని అన్ని కలర్స్ మీకు
అన్ని మీ అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతాయి అనుకుంటారో అది మీరు పర్చేస్ చేసుకోండి. హ్యాపీగా ఒక 3-4 మంత్స్ వాడండి, మళ్ళీ రీపర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. అండ్ మీకు ముఖ్యంగా మన లేడీస్కి చాలా చాలా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు మన మీషో డౌన్లోడ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా కోడ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, హ్యాపీగా చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.